హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా మందికి డ్రీమ్స్ ఉంటాయి, నేను ఈ ప్లేస్కి వెళ్ళాలి ఈ ప్లేస్కి వెళ్ళాలి. అలాంటి ఒక డ్రీమ్ హిమాలయస్. హిమాలయస్ తర్వాత అలాంటి ఒక డ్రీమ్ ఏదైనా ఉందంటే అది డిజర్ట్. డిజర్ట్ అంటే మనకి మెయిన్గా గుర్తొచ్చేది రాజస్థాన్. సో ఇప్పుడు నేను రాజస్థాన్లో ఉన్న జైసల్మర్ అనే ప్లేస్కి వెళ్తున్నా. రాజస్థాన్ అంటే మనకి గుర్తొచ్చేది ఏంటంటే పెద్ద పెద్ద ఆర్కిటెక్ట్ ఉన్న ఫోర్ట్స్, ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి మనకి రాజస్థాన్ చూడగానే. అలాగే జైసల్మర్లో కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ నేను మీకు చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్. అందరూ దివాళీ టైంలో ఇంట్లో ఉంటే మేము మాత్రం దివాళీ టైంకి ట్రిప్కి వెళ్తున్నాం. అహ్మదాబాద్ నుంచి జైసల్మర్ అరౌండ్ 10 to 12 hours జర్నీ. మార్నింగ్ 8 అయింది, హైవే మీద బ్రేక్ఫాస్ట్కి ఆగాము. ఇంకా ఇక్కడి నుంచి 4-5 hours జర్నీ ఉంటుంది క్యాంప్ సైట్కి రీచ్ అవ్వడానికి. ఫైనల్గా క్యాంప్ సైట్కి రీచ్ అయ్యాము. రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 2 అయింది. ఇతను మా ట్రావెల్ గైడ్. సో అతను అన్నీ చెప్తున్నాడు, ఇన్స్ట్రక్షన్స్ అవి ఇస్తున్నాడు. టెంట్స్ అలౌట్ చేశారు, ఇద్దరు వస్తే ఇద్దరికి ఒక టెంట్ ఇస్తారు, లేదా ముగ్గురు వస్తే ముగ్గురికి, అలా పర్సన్స్ బట్టి టెంట్స్ ఇస్తారు. క్యాంప్ సైట్ అయితే చాలా బాగుంది. నాకు మా ఫ్రెండ్కి ఈ టెంట్ ఇచ్చారు. సో ఈ టెంట్లో లైట్ ఉన్నది, తర్వాత ఛార్జింగ్ సాకెట్స్ ఇచ్చారు, బెడ్షీట్స్ ఇచ్చారు రెండు, బాగున్నది. అక్కడి నుంచి ఆఫ్టర్నూన్ లంచ్, లంచ్ కూడా బాగుంది. లంచ్ అయ్యాక అక్కడి నుంచి కాబా ఫోర్ట్కి స్టార్ట్ అయ్యాం. చుట్టూ థార్ డెజర్ట్, మధ్యలో కాబా ఫోర్ట్. ఇది జైసల్మర్కి 15 kilometers డిస్టెన్స్లో ఉంది. దీన్ని 14th century కట్టారు. అప్పట్లోనే ఈ పాలివాల్ గ్రామస్తులు వాటర్ని ఎక్కువ కాలం స్టోర్ చేసుకునే విధంగా ఈ ఫోర్ట్ని కట్టారు. కానీ 19th century ఈ ఊరికి బాగా కరువు వచ్చి ఇక్కడున్న గ్రామస్తులు ఈ ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఈ ఫోర్ట్ స్టార్టింగ్లో పీజియన్స్ అండ్ పీకాక్స్ చాలా ఉంటాయి. ఇన్ని పీకాక్స్ని ఒకే దగ్గర చూడడం నాకైతే ఇదే ఫస్ట్ టైం. కుల్దారా విలేజ్, దీన్నే హాంటెడ్ విలేజ్ అని కూడా అంటారు. సుమారు 300 సంవత్సరాల క్రితం సలీం సింగ్ అనే ఒక దుష్ట దివాన్ ఈ కుల్దారా గ్రామాధిపతి కుమార్తెను బలవంతంగా పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. దానికి వాళ్ళు అంగీకరించకపోతే గ్రామం మొత్తాన్ని చంపేస్తానని బెదిరిస్తారు. ఆ రోజు రాత్రికి రాత్రి చుట్టుపక్కల 85 గ్రామాల్లో ఉన్న గ్రామస్తులు ఈ ఊరిని వదిలి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయే ముందు ఈ ఊరికి ఒక శాపం పెడతారు, ఈ ఊరిలో ఎవరూ ఉండడానికి వీనలేదు అని. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఊరిలో ఎవరూ ఉండట్లేదు. అందుకే దీన్ని హాంటెడ్ విలేజ్ అంటారు. ఇప్పటికి కూడా ఈ ఊరిలో దెయ్యాలు భూతాలు ఉన్నాయని ఇక్కడున్న చుట్టుపక్కల గ్రామస్తులు నమ్ముతూ ఉంటారు. క్యాంప్ సైట్కి వచ్చేసరికి నైట్ 8:30 అయింది. డిన్నర్ చేసాము. డిన్నర్ తర్వాత క్యాంప్ ఫైర్ అండ్ డ్యాన్స్ యాక్టివిటీస్ అయ్యాయి. దివాళీ సెలబ్రేషన్స్ అయితే అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు.
జైసల్మర్ వచ్చాం కదా, దివాళీ మిస్ అయ్యాం అనుకున్నాం, కానీ ఈ ట్రిప్ మేనేజ్మెంట్ క్రేకర్స్ అవి ప్రొవైడ్ చేశారు. శరణ్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఆల్మోస్ట్ ఎవ్రీ స్టేట్ నుంచి వచ్చారు ఇక్కడికి. సో వాళ్ళతో ఈ దివాళీ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. థర్డ్ డిజర్ట్ మధ్యలో క్యాంప్ సైట్కి కొంచెం దూరంగా వచ్చి స్లో సాంగ్స్ వింటూ ఇలా ఈ నైట్ స్పెండ్ చేశా. క్యాంపెయినింగ్ చాలా బాగుంది, చూసారు కదా వీడియోలో. సో ఎర్లీ మార్నింగ్ లేచి ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూసాము. ఫస్ట్ టైం థర్డ్ డిజర్ట్లో ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, డిజర్ట్లో మార్నింగ్ ఎంత అయితే వేడిగా ఉంటుందో రాత్రి వచ్చేసరికి టెంపరేచర్ అంత దిగిపోద్ది. నిన్న మార్నింగ్ అయితే చాలా వేడిగా అనిపించింది, మార్నింగ్ మధ్యాహ్నం ఆ టైమ్స్లో చాలా వేడిగా అనిపించింది. ఎప్పుడైతే ఈవినింగ్ 6 దాటిందో టెంపరేచర్ డౌన్ అయిపోయింది. సో నైట్ చాలా చలేసింది. చెప్పు సార్, ఈ డిజర్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇప్పుడే చెప్పా కదా, బాగానే ఉంది డిజర్ట్ ఎక్స్పీరియన్స్. నీకు ముందే తెలుసా డిజర్ట్లో ఇసుకుంటుందని? డిజర్ట్లో ఇక్కడికి వచ్చాక చూసావా? ఈ జైసల్మర్ టూర్కి వచ్చేసి నువ్వు సాటిస్ఫై అవుతున్నావా అవ్వట్లేదా నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. ఫస్ట్ డే అయితే చాలా సాటిస్ఫై అయ్యాను బ్రో. నైటు దివాళీ సెలబ్రేషన్స్ అవుతాయి అవ్వో అనుకున్నాను, కానీ అంటే మనం మిస్ అవుతాం కదా ఆబ్వియస్లీ దివాళీని. సో అనుకోకుండా వాళ్ళు బాగానే అరేంజ్ చేశారు క్రాకర్స్ అవి బాగుంది. ఓకే, దివాళీ సెలబ్రేషన్స్ ఓకే. ఈ గుజ్జు వాళ్ళతో వచ్చాయి కదా, గుజ్జు వాళ్ళు ఏమంటే గర్బా గర్బా అని చెప్పేసి ప్రతి పాటకి గర్బా డ్యాన్స్ వేస్తూ ఉంటారు. ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్నవాళ్ళు ముసలి అందరూ నిన్న కూడా వేశారు. సో నువ్వెందుకు వేయలేదు? కాదు, బేసికలీ నాకు అసలు డ్యాన్స్ వేయడం రాదు, మళ్ళీ వాళ్ళ దగ్గర ఎందుకు వేసి కామెడీ అవ్వడం అని చెప్పి వేయలేదు. సో భయ్యా కిదర్ సార్, మ్యా కోల్కతా. సో భయ్యా అబ్బాస్ భయ్యా ఆంధ్రప్రదేశ్ అన్నా. కొత్త వాళ్ళతో పరిచయాలు, సరదాలు, లైఫ్ అంటే ఏంటో తెలియాలంటే ట్రావెల్ చేయాలి, అప్పుడే లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. ఇప్పుడే డిజర్ట్ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. క్యాంప్ సైట్ నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ఒక విలేజ్కి వెళ్తాం. అక్కడి నుంచి క్యామెల్ సఫారీ ద్వారా మళ్ళీ క్యాంప్ సైట్కి రిటర్న్ వస్తాం. वो बोल रहा था ये वाला ट्रैकिंग है और कुछ भी एक्सपेक्ट किया था. बंगाली भाई बोलो कुछ यार. क्या ही बोले, बोर लगा हमें ट्रैकिंग के नाम पे. एक और पता नहीं करते हाफ एन आवर నుంచి ట్రిప్ చేస్తున్నాం. ఎక్స్‌పీరియన్స్ అయితే ఆబ్వియస్లీ తెలిసిందే కొంచెం కష్టంగా ఉంటది, కాకపోతే ఇక్కడ కొంచెం ఫన్నీగా కొంచెం కామెడీ చేస్తూ వెళ్తున్నారు అందరూ. సో అందుకనే పెద్ద తెలియట్లేదు, బట్ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఎటు చూసినా చూసారు కదా, ఎటు చూసినా డిజర్టే. అక్కడక్కడ చెట్లు ఉన్నాయి, ఇంకొంచెం ముందుకెళ్తే మొత్తం చెట్లు అసలు ఏమి ఉండవంట, మొత్తం అంతా శాండే ఉంటుందంట. 1 కిలోమీటర్ నడిచి ఉంటాం, ఇంకొక 1.5 కిలోమీటర్ వెళ్తే అక్కడ ఒక విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ దగ్గర నుంచి క్యామెల్ సఫారీ ఉంటుందంట. ఆ క్యామెల్ సఫారీ అయ్యాక ఆఫ్టర్నూన్ నుంచి జీప్ సఫారీ, తర్వాత పారాసైలింగ్ రెండు ఉంటాయి.
అవి చూపిస్తాను. ప్రెజెంట్కి అయితే బాగుంది, ఎక్స్పీరియన్స్ కొంచెం కొత్తగా ఉంది. హిమాలయస్లో ట్రెక్ చేయడం అదొక ఎక్స్పీరియన్స్. ఇది వచ్చేసరికి దాని ఆపోజిట్, మార్నింగ్ ఎంత వేడిగా ఉంటుందో ఈవినింగ్ అంత చల్లగా ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు టెంపరేచర్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు టైం 10:30 to 11 మధ్యలో ఉంది. అక్కడ కనిపిస్తున్నాయి కదా హౌసెస్, సో మనం విలేజ్కి రీచ్ అయ్యాం. అందరికీ ఏంటంటే ఒక క్యామిల్కి ఒకరు ఉన్నారు, మా దానికి మాత్రం 3 క్యామిల్కి ఒకరు ఉన్నారు. అందుకే కొంచెం భయం వేస్తుంది. ఫస్ట్ని ఎక్కడో ముందు ఎక్కడో ఉన్నాడు ఫస్ట్ క్యామిల్ దగ్గర, మాది సెకండ్ క్యామిల్. అతనేమో అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వెనకతలు వాళ్ళకు కూడా అంతే, వాళ్ళకి అసలు ఎవరు లేరు. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. క్యామిల్ రైడ్ ఒక 20 to 30 minutes మధ్యలో అయ్యింది. చాలా బాగా అనిపించింది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు వైజాగ్ బీచ్లో ఒకసారి ఎక్కినట్టు గుర్తు, నెక్స్ట్ నుంచి ఎప్పుడు ఎక్కలేదు. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇక్కడ డిజర్ట్లో ఎలా ఉంటుందంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, ఇక్కడ కొంచెం టెన్షన్ వస్తుంది. సో క్యాంప్ సైట్ ఇక్కడ ఉన్నాయి, రీచ్ అయిపోయాము. ఇది కుకింగ్ ఏరియా, అవి వాష్రూమ్స్, ఇక్కడ డైనింగ్. ఇప్పుడు పారాసైలింగ్ అండ్ జీప్ సఫారీ గురించి వెళ్తున్నాం. పారాసైలింగ్ చూడటమే తప్ప ఎప్పుడు దాన్ని ట్రై చేయలేదు, ఎలా ఉంటుందో తెలీదు. సో ఫస్ట్ టైం ట్రై చేశాను. కింద నుంచి పైకి వెళ్ళి అంతా బాగానే ఉంది, ఎప్పుడైతే కొంచెం పైకి వెళ్ళామో ఏదో తేడాగా ఉంది అన్నట్టు అనిపించింది. తర్వాత నార్మల్ అయిపోయింది. ఈ పారాసైలింగ్ 1 minute ఉంటుంది. చెప్పండి శరత్ చంద్ర, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎదురుగా క్యామిల్స్ కనబడుతున్నాయి కదా, అక్కడి నుంచి డిజర్ట్ బాగా డెప్త్గా ఉంటుంది, అంటే అప్స్ అండ్ డౌన్స్ బాగా ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు అక్కడ మేము జీప్ సఫారీకి వెళ్తున్నాము. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులు, బిజినెస్లు అంటూ మెకానికల్ లైఫ్. ఇలాంటి మెకానికల్ లైఫ్ నుంచి కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని
ఇలాంటి నేచర్కి దగ్గరగా ఉండే ప్లేసెస్కి రండి. చూసారు కదా ఈ రకంగా పారాసైలింగ్ అండ్ జీప్ సఫారీ ఎంజాయ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి రాజస్థానీ ట్రెడిషనల్ డ్యాన్స్ అండ్ ఫోక్ సాంగ్స్ ఎక్స్పీరియన్స్ చేయడానికని ఈ రిసార్ట్కి వచ్చాం. ఇలాంటి కూల్ క్లైమేట్లో వేడి వేడి రాజస్థానీ ట్రెడిషనల్ టీ తాగుతూ రాజస్థానీ ట్రెడిషనల్ డ్యాన్స్ అండ్ ఫోక్ సాంగ్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఇలా డ్యాన్స్ చూస్తున్నంతసేపు ఒక్క క్షణం 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళావా, రాజుల కాలంలో మనం ఉన్నావా అలా అనిపించింది. ఎందుకంటే రాజస్థాన్ అనగానే మనకి ముందు గుర్తొచ్చేది రాజకోటలు అవిని. సో అలాంటి రాజస్థాన్లో మనం ఇలాంటి రాజస్థానీ ట్రెడిషనల్ డ్యాన్స్ చూస్తూ ఉంటే నిజంగా నాకు రాజుల కాలంలో ఉన్నట్టే అనిపించింది. ఇలా ఈ పార్ట్ 1 ఎండ్ చేస్తున్నా, పార్ట్ 2 రిలీజింగ్ సూన్.